ప్రిగటాక్స్ ఛానల్ కి ఘన స్వాగతం రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడున జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేశారంటూ వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుండి సస్పెండ్ చేసింది అయితే వారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులే కాగా ఒకరు వైఎస్ కుటుంబానికి అత్యంత విరవిదేయులుగా సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న మేకపాటి కుటుంబానికి చెందిన మేకపాటి రెడ్డి గారు కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు మద్దతుగా తమ పదవులకు కూడా రాజీనామా చేసిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల్లో చంద్రశేఖర్ రెడ్డి ఒకరు చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం ఐదు సార్లు ఎంపీగా ఒకసారి ఉదయగిరి ఎమ్మెల్యేగా సేవలందించిన సీనియర్ నాయకులు రాజమోహన్ రెడ్డి గారికి స్వయానా తమ్ముడు కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా పేరు తెచ్చుకొని రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరియు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్యం ఐటీ శాఖ మంత్రిగా సేవలందించి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిని మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అలాగే ప్రస్తుతం గౌతమ్ రెడ్డి గారి స్థానంలో ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి స్వయానా బాబాయ్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం అందులోను ఉదయగిరి నియోజకవర్గం నుంచి మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చంద్రశేఖర్ రెడ్డి గారిది మరింత ప్రత్యేకమైన స్థానం అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలున్నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వివాదాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వెంకురెడ్డి గారు వెంకట సుబ్బమ్మ గారు దంపతులకు జన్మించారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అందరూ రెడ్డి అన్న అని శేఖరన్న అని పిలుస్తూ ఉంటారు శేఖర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కావల్లో ఉన్న జోహార్ భారతి కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు తన అన్న రాజమోహన్ రెడ్డి గారికి రాజకీయంగా తోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన శేఖరరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడు వేల మూడు వందల పద్నాలుగు ఓట్ల స్వల్ప తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంబం విజయరామరెడ్డి గారి చేతిలో ఓటెంపాలయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇరవై మూడు వేల డెబ్బై ఐదు ఓట్ల భారీ మెజారిటీతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తనపై విజయం సాధించిన విజయరామరెడ్డి గారిపై ఘన విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన శేఖర్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో వైఎస్ జగన్ గారికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడంతో వరుసగా మూడుసార్లు గెలిచి విజయాల హ్యాట్రిక్ ని నమోదు చేసినట్టు అయింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొలినేని వెంకట రామారావు గారి చేతిలో కేవలం మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలైన శేఖర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకంగా ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్ల భారీ మెజారిటీతో బొలినేని వెంకటరామారావు గారిపై విజయం సాధించారు ఉదయగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాయకుడు కూడా మేకపాటి రెడ్డి గారే కావడం విశేషం ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ప్రముఖ వైసీపీ నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారికి స్వయాన వయ్యాంకులు కావడం విశేషం ప్రభాకర్ రెడ్డి గారు రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒకసారి ఆలూరు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కూడా సేవలందించారు అయితే రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన రెడ్డి గారి వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదంగా మారింది రెడ్డి గారి వివాహం తులసమ్మ గారితో జరిగింది వారి దంపతులకి ఒక కుమార్తె రచనారెడ్డి కూడా ఉన్నారు అయితే రెడ్డి గారితో ఎప్పుడూ శాంతకుమారి అనే ఒక మహిళా నాయకురాలు కనిపిస్తూ ఉంటారు ఆయనతో పాటు ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటూ ఆయన ఆరోగ్యం బాగోగులతో పాటు రాజకీయ విషయాలు కూడా చూసుకుంటూ ఉంటారు ఈ మధ్య రెడ్డి గారికి గుండెపోటు వచ్చినప్పుడు హాస్పిటల్లో కూడా అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నారు శాంతకుమారి గారు ఆమెను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు శాంతమ్మ అని పిలుస్తారు ఒక బహిరంగ సభలో శాంతకుమారి గారు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నా జీవితంలో శేఖర్ రెడ్డి గారు ఉన్నారు అయితే నేనెవరు అనే ప్రశ్న చాలామందిలో ప్రశ్నగానే ఉండిపోయింది శాంతకుమారి అనే మహిళ నాలుగు గోడల మధ్య మిగిలిపోయిన ప్రశ్నగా ఉండిపోకూడదు నాకు నా బిడ్డకి సమాజంలో ఒక గుర్తింపు కావాలి అని శేఖర్ రెడ్డి గారు ఉన్న సభలోనే స్వయంగా మాట్లాడినప్పుడు ఏమీ స్పందించిన శేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ శాంతమ్మ ఎవరో కాదు ఆమె నా భార్య అని చెప్పడంతో పాటు మా ఇద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది ఆ కుమార్తె పేరు సాయి ప్రేమితారెడ్డి అని చెప్పడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు రెడ్డి గారు శాంతమ్మ గారు వారి మధ్య అనుబంధం ఎందుకంటే ఆమెను భారీగా ప్రకటించే నాటికి శేఖర్ రెడ్డి గారి వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో ఎప్పుడూ కూడా తనకు ఒక్కతే భార్య అని పేర్కొన్నారు రెడ్డి గారు ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ప్రారంభించాయి సరిగ్గా ఆ సమయంలోనే నేను కూడా రెడ్డి గారి భార్యనే మా ఇద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడంటూ మీడియా ముందుకు వచ్చారు లక్ష్మీదేవి గారు ఆమె కుమారుడు శివచరణ్ రెడ్డి గారు అయితే రెడ్డి గారు మూడో పెళ్లి భార్య గురించి అంగీకరించకపోవడమే కాకుండా ఆయన కుమారుడు అని చెప్తూ ఫోటోలు కూడా బయటపెట్టిన శివచరణ్ రెడ్డి గారిని ఉద్దేశించి అయ్యా శివచరణ్ రెడ్డి మీ అమ్మ భర్త పేరు కొండారెడ్డి అంటే నీ తెండర్ ఎవరవుతారు కొండారెడ్డి అవుతాడు నన్ను బ్లాక్మెయిల్ చేయడం కోసం నువ్వు మీ అమ్మ కలిసి ఆరోపణలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించడంతో దానికి స్పందించిన లక్ష్మీదేవి గారు నాకు పదిహేనేళ్ల వయసులోనే కొండారెడ్డి రెడ్డితో పెళ్ళయింది ఆ వయసులో నాకు పెళ్ళి అంటే ఏంటో కూడా తెలియదు నేను నా భర్తకు దూరంగా ఉంటున్నానని తెలుసుకొని మా కుటుంబ సభ్యుల ద్వారా రెండేళ్ల పాటు నా వెంట తిరిగి నేను పెళ్లి చేసుకుంటానని నన్ను మా వాళ్ళని ఒప్పించి బెంగళూరులో కాపురం కూడా పెట్టి ఆ తర్వాత శాంతకుమారితో పరిచయం అవ్వడంతో మమ్మల్ని పట్టించుకోవడం మా దగ్గరికి రావడం తగ్గించాడు నాకు అనుమానం వచ్చి తిట్టడంతో ఆ విషయాన్ని శాంతకుమార్కి చెప్పాడు ఆమె నీకు ఆమె కావాలో నేను కావాలో తేల్చుకో అని చెప్పి ఆయన్ని మా దగ్గరికి రానివ్వకుండా మా ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకుండా చేసింది మా ఇద్దరికి పుట్టిన బిడ్డే శివచరణ్ రెడ్డి మొదట్లో శేఖర్ రెడ్డి గారు కొడుకును చాలా బాగా చూసుకునేవారు అని చెప్పారు లక్ష్మీదేవి మరోవైపు శేఖర్ రెడ్డి కుమారణి అని చెప్తున్న శివచరణ్ రెడ్డి గారు నాకు మా అమ్మగారికి డబ్బు అవసరం లేదు కానీ కొడుకుని నేనున్నా కూడా నాకు కొడుకు లేడని మా నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నన్ను చాలా బాధించింది అని చెప్పడమే కాకుండా నా స్కూల్ సర్టిఫికేట్స్లో రికార్డ్స్లో కూడా రెడ్డి గారి పేరే ఉందని చెప్తూ చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఉన్న ఫోటోల్ని మీడియాకు చూపించడమే కాకుండా అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటానికైనా డిఎన్ఏ టెస్టులకైనా రెడీ అని చెప్పడంతో శేఖర్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ మొదలయ్యాయి అంతేకాకుండా లక్ష్మీదేవి గారు మాట్లాడుతూ నీకు శాంతకుమార్కి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో మాకు తెలుసు కానీ మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు కనీసం ఒక ఇల్లైనా కట్టించెమ్మని నోరు తెరిచి అడిగినా కూడా మీరు ఇవ్వలేదని మీడియా ముఖంగా రెడ్డి గారిపై ధ్వజమెత్తారు అలాగే తన కుటుంబంలో ఉన్న వివాదాల గురించి మాట్లాడిన రెడ్డి గారు మాకు మా కుటుంబంలో ఆస్తులు గొడవలు ఉన్నాయి అప్పట్లో సరిగ్గా పంచలేదు న్యాయంగా పంచలేదు అని చెప్పారు కానీ తన అన్నయ్య కుమారుడు దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మా కుటుంబంలో అందరికంటే పెద్ద బాయి గౌతమ్ గౌతమ్ నేను బాబాయ్ కొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవాళ్ళమని చెప్పడమే కాకుండా తమ కుటుంబానికి చెందిన రెండు వందల యాభై ఎకరాల ఇంజనీరింగ్ కాలేజ్ని ప్రభుత్వానికి అప్పగించి అక్కడ అగ్రికల్చరల్ కాలేజ్ పెట్టి గౌతమ్ రెడ్డి మెమోరియల్ అని పెట్టే సమయంలో ఆస్తిలో తనకు కూడా వాటా ఉన్నప్పటికీ తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో పెద్ద మనసుతో ఒప్పుకొని తన ఔదార్యాన్ని చాటుకోవడమే కాకుండా గౌతమ్ పేరుతో అలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా అగ్రికల్చరల్ కాలేజ్ పెట్టడం హర్షణీయమని మంచి ఆలోచన అని చెప్పారు అయితే గౌతమ్ రెడ్డి గారి మరణం తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి గారి సోదరుడు విక్రమ్ రెడ్డి గారి తరపున కనీసం ప్రచారానికి కూడా వెళ్ళకపోవడంపై స్పందిస్తూ నన్ను ఎవరూ పిరవలేదు నేను వెళ్లలేదని వ్యాఖ్యానించారు అలాగే శాంతకుమారి గారి అనుసరణలోనే మీరు ఏ నిర్ణయాలైనా తీసుకుంటున్నారని ప్రతి ఇవ్వడానికి ఒక రేట్ నిర్ణయించారని ఆరోపణలు వస్తున్నాయని ప్రశ్నించినప్పుడు అవన్నీ అవాస్తవాలని నేనసలే నిప్పు నన్ను తాకాలనుకుంటే మీకే ముప్పు అని స్పష్టం చేయడమే కాకుండా మీ కోపం ఉంటే నన్ను చంపండి కానీ నా క్యారెక్టర్ని చంపకండి అని చెప్పారు లో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్తూ నెల్లూరులో ఉన్న డిఆర్ ఉత్తమ హోటల్ యజమాని నాకు సలహాదారుగా పెట్టారని అయితే ఆయన భూముల బేరాలు దందాలు చేస్తూ చెడ్డపేరు తెస్తున్నాడనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువచ్చానని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి నుంచి గౌతమ్ రెడ్డి చనిపోయాక ఫ్లైట్లో వస్తున్న సమయంలో మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటానని మాటిచ్చారని కానీ తర్వాత అడిగితే లేదన్నారని అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నాకు టికెట్ ఇవ్వకుండా మెట్టకూరి ధనంజయ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇస్తానని మాటిచ్చానని చెప్పారని నాకు కావాలంటే ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పడంతో పాటు నీ గ్రాఫ్ట్ బాగాలేదు శేఖరన్న అని చెప్పిన పద్ధతి నాకు నచ్చలేదని నాకు ఆరోగ్యం బాగుండటం లేదని ఈ ఒక్కసారికి టికెట్ ఇవ్వమని నాలుగు సార్లు అడిగినా ఇవ్వనని కరాఖండిగా చెప్పారని నేను ఏ పార్టీలో చేరతాను అనేది పూర్తిగా నా ఇష్టం అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా లేదంటే ఆరోగ్యం సహకరించకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పిన రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిదిన వైసీపీకి ద్రోహం చేసిన శేఖర్రెడ్డిని నియోజకవర్గానికి వస్తే తరిమి కొడతాం తిరగనివ్వం అని సవాల్ చేసిన వైసీపీ నాయకులకి ధీటైన జవాబిస్తూ రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పైనా ఉదయగిరి బస్టాండ్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని నన్ను తరిమి కొడతానన్న వాళ్ళు రావాలని సవాల్ చేశారు అయితే పోలీసులు శాంతి భద్రతల సమస్యలు వస్తాయని సర్ది చెప్పడంతో తన కార్యాలయానికి శేఖర్ శేఖర్రెడ్డి గారు ఉదయగిరి నుంచి నన్నెవరు పంపించేది ఏం మగాడు పంపించేది ఏందా పొగరు పొగరు గిగరు అన్నీ అణిగిపోతాయి అని హెచ్చరించారు అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటిన వైసీపీ నాయకులు కూడా శేఖర్ రెడ్డి గారు కూర్చున్న బస్టాండ్ సెంటర్లోనే కూర్చొని చర్చకు రావాలని సవాల్ చేశారు కానీ అనారోగ్యం కారణంగా నేను నెల్లూరు అపోలో హాస్పిటల్కి వెళ్తున్నానని ఎప్పటికే గుండెకి మూడు స్టంట్లు వేశారని వివరించడమే కాకుండా తన ఇంటికి వెళ్ళిన మీడియా వారిని హెల్త్ బాగా లేదంటే నా దగ్గరికి వస్తే ఎలా నేను బస్టాండ్ సెంటర్కి వెళ్లడం లేదు ఎక్కడికి వెళ్లడం లేదు నెల్లూరు అపోలో హాస్పిటల్కి వెళ్తున్నాను అని వారిని వెనక్కి పంపించేశారు ఏది ఏమైనా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శేఖర్ రెడ్డి గారు ఆరోగ్యపరంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మనకు చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రభింద్